అందరికీ నమస్తే అండి. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు సిబిఐ విచారణ చాలా కీలక దశలో ఉంది. కొద్ది రోజుల్లోనే ఈ విచారణకు ముగింపు జరుగుతున్నట్టు తెలుస్తోంది. కొన్ని అరెస్టులు కూడా ఉండబోతాయి. అయితే ఈ హత్య గురించి ఒకసారి మనం మాట్లాడుకోవాలంటే మొదటి నుంచి కూడా పర్యవసానాలన్నీ చెప్పుకోవాల్సి ఉంది. ఈ హత్యలో కీలకమైన పరిణామాలు ఏంటంటే, 3 రోజుల కిందట మళ్ళీ పునర్విచారణ అంటే 2వ దశలో విచారణ స్టార్ట్ చేసిన సిబిఐ ఈసారి మాత్రం చాలా వేగంగా పావులు కదుపుతుంది, చాలా వేగంగా విచారణ జరుపుతుంది. కీలకమైన అంటే మొదటి దశ విచారణలో భాగంగా కీలకమైన నిందితుల జాబితాను తయారు చేసుకున్న సిబిఐ 2వ దశ విచారణలో వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళందరికీ ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి గంటల తరపుడు విచారించి వాళ్ళ లాకర్లు, బ్యాంక్ లాకర్లు, వాళ్ళ తిరిగిన దుకాణాలు, ఇల్లు అన్నీ కూడా సెర్చ్ చేస్తుంది. ఈ క్రమంలోనే పులివెందుల్లోని ఒక చెప్పుల షాప్ యజమాని మున్నా అనే వ్యక్తి చెప్పుల షాప్కి వెళ్ళి అతని విచారణకు తీసుకొచ్చి అతని బ్యాంక్ లాకర్లు, బ్యాంక్ ఖాతాలు కూడా చెక్ చేసింది. అంటే వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఒక సెటిల్మెంట్ వివేకానంద రెడ్డి గారు చేసినట్టు సిబిఐ అనుమానిస్తుంది. అలాగే అక్కడ ప్రజాప్రతినిధుల అనుచరులు, ప్రజాప్రతినిధుల పిఏలు, వాళ్ళ వివరాలు, ఫోన్ కాల్ డేటాలు కూడా సిబిఐ సేకరిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే హత్య పరిణామాలు, హత్యకు ముందు హత్యకు దారితీసిన పరిణామాలు, హత్య తర్వాత పరిణామాలు, వాటన్నింటిని కూడా బేరీజు వేసుకునే సిబిఐ సుమారుగా 18 మందిని అనుమానితులుగా పేర్కొని వాళ్ళల్లో 4 గట్టిగా విచారించే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. వీళ్ళు ఎవరు, ఏ పార్టీకి చెందిన వాళ్ళు అని పక్కన పెట్టేస్తే ఈ హత్య మాత్రం పూర్తిగా కక్షల నేపథ్యంలో జరిగిందని మాత్రం సిబిఐ ఒక నిర్ధారణకు అయితే వచ్చింది. అయితే అది రాజకీయ కక్షలా లేదా కుటుంబ కక్షలా లేదంటే ఆ సెటిల్మెంట్లు, ప్రైవేట్ పంచాయతీ వ్యవహారం అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. కానీ ఖచ్చితంగా ఆయన అతి దారుణంగా హత్య చేశారు కాబట్టి దీనికి కారణమైతే మాత్రం కక్ష అనేది ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చి కొంతమంది అనుమానితులు పేర్కొంది. ఈ అనుమానితుల్లో వాళ్ళు ఫైనల్ చేసుకొని, కంక్లూడ్ చేసుకొని, ఉన్న ఆధారాలు, ప్రాథమిక ఆధారాలు చూసుకొని అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఈ మర్డర్ కేసు గురించి మనం ఫస్ట్ నుంచి ఫాలోఅప్ చెప్పుకోవాలంటే, ఒకసారి మర్డర్ కేసు దర్యాప్తు ప్రభుత్వం ఏమీ పక్కన పెట్టేలా, ప్రభుత్వం కూడా అభిషేక్ మహంతి అని కడప జిల్లా ఎస్పీ, ఆయన మీకు గుర్తునే ఉంటుంది 2009 ముందు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డీజీపీగా మహంతి అని ఉండేవాళ్ళు. వాళ్ళ అబ్బాయి అభిషేక్ మహంతి, ఆయన మంచి ఐపీఎస్లో ఆయన మంచి ఆఫీసర్గా పేరుంది. ఆయన కడప జిల్లా ఎస్పీ, ఆయన ఆధ్వర్యంలో ఒక సిట్ ఏర్పాటైంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత సిట్ వేసింది. ఆ సిట్ ఎంక్వైరీ దాదాపు పూర్తిగా వచ్చింది. ఆ సిట్ కూడా 1300 మందిని విచారణకు పిలిచింది, 1300 మందిని విచారించింది. అందులో అనుమానితులు చాలామంది ఉన్నారు, కొంతమంది సాక్షులు ఉన్నారు, కొంతమంది సాక్షులకు సంబంధించిన కుటుంబాలు ఉన్నాయి, కొంతమంది వివేకానంద రెడ్డి గారితో ఏళ్ల తరబడి పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ విచారించిన తర్వాత సిట్ ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. ఓకే, ఇంకో 10 రోజుల్లో విచారణ పూర్తయిపోతుంది అనగా వివేకానంద రెడ్డి గారి అమ్మాయి సునీత రెడ్డి గారికి డౌట్ వచ్చి విచారణ మీద నమ్మకం లేక సిబిఐకి ఇవ్వాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనికి ట్విస్ట్ ఏంటంటే, అంతకు ముందు వరకు ఈ కేసును సిబిఐకి ఇవ్వాలి, ఎంక్వైరీకి ఇవ్వాలని పిటిషన్ వేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ సిట్ ఎంక్వైరీ పూర్తయిన తర్వాత సిబిఐకి ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆయన పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు. సో ఏదైతేనే హైకోర్టు అయితే మాత్రం సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చింది. సిబిఐ 17వ తేదీ నుంచి విచారణ స్టార్ట్ చేసింది. 17 నుంచి ఆల్మోస్ట్ 15 వరకు కూడా ఆ 15 రోజుల పాటు చాలా కీలకమైన ఆధారాలు సేకరించింది. అంటే రీకన్స్ట్రక్షన్ ఆఫ్ సీన్ అంటారు కదా, సిబిఐ విచారణలో లాజికల్గానే జరుగుద్ది ఎప్పుడు. అంటే రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ద క్రైమ్ సీన్ అది సృష్టించి అక్కడికి వెళ్ళి లాజికల్గా ఆలోచించి అసలు ఎవరున్నారు, ఎలా చేశారు, ఏంటనేది వాళ్ళకు వాళ్ళు ఒక ఇమాజినేషన్ చేసుకొని ఆ అనుమానితుల జాబితాను అందరినీ పిలిపించి వాళ్ళకి క్రాస్ క్వశ్చన్లు వేస్తారు. లాజికల్ క్వశ్చన్సే ఉంటాయి ఎప్పుడూ కూడా. సిబిఐ విచారణ ఎప్పుడూ కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ కానీ లేదంటే కస్టడీలో తీసుకున్నా సరే లాజికల్ క్వశ్చన్ల ద్వారానే, అంటే క్రాస్ క్వశ్చన్ల ద్వారానే సమాధానాలు రాబడతారు. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అన్నమాట సిబిఐ దర్యాప్తు ఎప్పుడైనా సరే. సో ఈ క్రమంలోనే అనుమానితుల జాబితా అయితే తయారైంది. 18 మందిలో సుమారుగా 4 అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది అని అంటున్నారు. దానికి సంబంధించి ఎందుకంటే అరెస్ట్ చేయడం అంత ఈజీ కాదు. అరెస్ట్ చేసిన తర్వాత ఛార్జ్ షీట్లు వేయాలి. ఛార్జ్ షీట్లు అంటే వాడు తప్పు చేశాడని నిరూపించి ఆధారాలు చూపించగలగాలి, సాక్ష్యాలు కోర్టులో ప్రవేశపెట్టగలగాలి. దీనికి సంబంధించిన కసరత్తే ఇప్పుడు జరుగుతుంది. అనుమానితులు సిద్ధమయ్యారు. దానికి ఆధారాల సేకరణ, ఛార్జ్ షీట్ వేయాలంటే ఏముండాలి అనేది ఇప్పుడు సిబిఐ సిద్ధం చేసుకుంటుంది. దీని అంతటికీ సంబంధించి 4-5 రోజుల్లో కొలుక్కొచ్చే అవకాశం ఉందైతే అంటున్నారు. సో దీని పర్యవసానాలు ఏంటనేది మళ్ళీ మనం చెప్పుకుందాం. థ్యాంక్ యూ.